హౌస్ ఆఫ్ తెలంగాణ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి దసరా పండుగ నవరాత్రులు చేసుకుంటాం అయితే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చేస్తారండి తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా చాలా చక్కగా అందరూ గుమ్ముగూడి స్త్రీలంతా కూడా చక్కగా చేసుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటి దసరా శరన్నవరాత్రులు ఎలా చేస్తాము ఎప్పటి నుంచి మొదలైంది అనే దానికి ఒక చరిత్ర ఉంది బతుకమ్మకు సంబంధించి కూడా కొన్ని చరిత్రలు ఉన్నాయి కదా వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందామండి మహాలయ పక్షాల చివరి రోజు పెద్దల అమావాస్య పితృ అమావాస్య మహాలయ అమావాస్య ఈ ప్రాంతంలో పెత్రామాస అంటారు దాన్ని పితృ అమావాస్య లేదా పెద్దల అమావాస్య అమావాస్య రోజు నుంచే మన బతుకమ్మ పండుగలు మొదలవుతాయి మీ అమావాస్య నాడే మొదలు పెట్టడానికి గల కారణం ఏమిటనేది నేను ఎక్కడ సెట్ చేసినా నాకు తెలియలే మామూలుగా అమావాస్య మనకు పనికిరాదు అవునండి దేనికి పనికిరాదు మన ప్రాంతంలో అసలు లేదు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అమావాస్యను ఎప్పుడూ ఇదిగా చేసుకోరు కానీ పెద్దలకి పెట్టుకునే అమావాస్యగాను అమ్మని కూర్చోబెట్టే అమావాస్యగాను దీ ఈ అమావాస్యని చెప్తారు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాల్లో ఈ అమావాస్య రోజున ఇతర పితర అమావస్య రోజునే అమ్మవారిని ఏర్పరుస్తారు ఈ అమ్మని ఏర్పరచడానికి విగ్రహము వ్యవహారము కాకుండా పువ్వులే ప్రకృతి ఆరాధనగానే కనపడుతుంది మనకి మట్టితోటి బొడ్డెమ్మని చేస్తారు గౌరమ్మని తర్వాత ఈ పువ్వులని ఇట్లా పేరుకున్నట్టు వస్తారు ఎంత పెద్దగా పేరిస్తే అంత అందంగా ఉంటుంది గునుగు పూలు తంగ పూలు తర్వాత ఈ ఈ సీజన్లో బాగా విరివిగా పూసేటువంటి రకరకాల పువ్వులని ఇప్పుడు కొనుక్కోవడానికి దొరుకుతుంది కదా ఇప్పుడు అన్ని రకాల పూలు బెంగళూరులో పూసిన పూలు ఊటీలో పూసిన పూలు కూడా మనం కొనుక్కుంటాం పూర్వకాలంలో ఏమిటి ప్రాంతంలో పూసిన పువ్వులని పసుపచ్చ పువ్వులు ఎక్కువ అవును ఆ పసుపుకి అలంకారంగా కాంబినేషన్గా తెలుపు ఈ తర్వాత ఏమో ఈ కనకాంబరం రంగు అదే తమాషా రంగు వస్తాయి గునుగు పూలు ఆ రంగు పువ్వులని తెల్లటి పువ్వులని పెట్టి ఒక ఒక రంగు అది ఒక రంగు ఇది వీటిని పేర్చి మేరువులాగా ఇట్లా పైకి తీసుకొస్తే ఈ మేరువు అనగానే మనకు ఒకటి స్ట్రైక్ అవుతుంది శ్రీచక్రం అవునండి ఇది ప్రాకృతికమైనదిగా చెప్పబడుతుంది గౌరిని గౌరీ కూడా ఇప్పుడు మనం ఏ పండుగలో అయినా సరే గౌరీ ఆరాధన చేస్తాం ఏం చేస్తాం పసుపుని బాగా కలిపి ఇట్లా కోపులాగా చేస్తాం ఓ పసుపు బొట్టు పెడతాం మూడు పక్కల ఇది కూడా గౌరీ ఆరాధనే అమ్మవారిని ఆరాధించే విధానాలలో ప్రాకృతికమైనది ప్రకృతి సంబంధమైనది కేవలంగా ఎవరైనా చేసుకోగలిగేది మంత్రం తంత్రం వ్యవహారం ప్రాణప్రతిష్ట ఏమీ లేకుండా సంతోషంగా నాలుగు పువ్వుల్ని చక్కగా పేర్చి అందులో అమ్మని భావించి ఆమెకి బోల్డ్ అంతా సేవ చేసి సంతోషపెట్టి ఆమెను మళ్ళీ నీళ్లల్లో కలిపేసేయటమే ఈ పండుగగా కనపడుతుంది ఈ దీనికి ఏం చేస్తారు ఇది స్త్రీల పండుగగానే కనిపిస్తుంది ఎక్కువగా ఈ పువ్వులను పేర్చటము తొలి రోజు నుంచి ఆ చుట్టుతా స్త్రీలందరూ ఒక చోట చేరి సామూహికంగా ఆమె ఆటపాటలతోటి గౌరీదేవిని అలరిస్తారు రోజుకొక నైవేద్యం చొప్పును సమర్పిస్తారు ఇది పెద్ద పెద్ద ప్రాంత వ్యవహారం ఉంటుంది వేల మంది ఒకే చోట గుమ్ముగుడి చేసుకుంటారు ఒక లైన్లో ఒక వీధిలో ఓ పది వాళ్ళు ఉంటే పదిళ్ళ ఇళ్ల వాళ్ళు కలిసి చేసుకునేదిగాను కనపడుతుంది కుల విచక్షణ లేదు అందరూ చేసుకునేది ఇందులో మంత్రతంత్రాల వ్యవహారం ఏం లేదు కదా అవును సులువు చక్కగా అలంకరించుకుని అమ్మవారిని చక్కగా అలంకరించి శక్తి కొలది ఇది ప్రసాదాలు నివేదనలు కూడా పెద్ద పెద్దవి కాదు సింపుల్ ఓ రోజు అటుకులు పెడతారు ఒకరోజు అట్లు పోసి పెడతారు ఓ రోజు ముద్దపప్పు చప్పిడిపప్పు అని పెడతారు ముద్దపప్పు అని పెడతారు తర్వాత మళ్ళీ దాని ఒక ప్రత్యేకమైనది గోధుమ చపాతీలు చేసి చపాతీలని కాల్చేసిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసి మెత్తటి దంచి దాన్ని దాంట్లో బెల్లం అవి కలిపి లడ్డూలు చేస్తారు తర్వాత ఈ జొన్నలతోటి సజ్జలతోటి సజ్జపిండి జొన్నపిండి వాటితోటి చేసి పెడతారు ఖరీదైన నైవేద్యాల వ్యవహారం అసలు కనపడదు సింపుల్గా చేస్తారు బియ్య పిండితో వేపకాయలు చేసి వేయించి వేపకాయల బతుకమ్మ అంటారు ఈ మధ్యలో ఈ ఎనిమిది రో మొత్తం తొమ్మిది రోజుల పండుగ పెద్దరమావాస్య నుంచి మొదలుపెట్టి దుర్గాష్టమి దాకా గౌరీ ఆరాధన చేసుకుంటారు దుర్గాష్టమి నాడు ఆమె దుర్గా ఆరాధన మొదలు పెట్టుకుంటారు ఈ అమ్మవారిని ఆ రోజు సాగనంపేస్తారు మధ్యలో పంచమి నాడు అలిగిన బతుకమ్మని ఆ రోజు అసలు బతుకమ్మకి ఏమి నివేదన చేయరు అలంకారం చేస్తారు అంతే ఆ రోజు ఏం తినదావిడే మధ్యలో ఓ రోజు అలిగిన బతుకమ్మ అంటారు ఇట్లా ఆటుకల బతుకమ్మ అట్ల బతుకమ్మ నానేసిన బియ్యం బియ్యం బతుకమ్మ వేపకాయల తోటి పేర్లతోటి సద్దుల బతుకమ్మ అంటారు తర్వాత ఏమో ఎంగిలి పూల బతుకమ్మ మొదటి రోజు అవును ఇట్లా వరుసగా అమ్మ రోజు రోజు పేర్చే అమ్మకి ఒక పేరు ఒక ప్రత్యేక నివేదన అలంకరణ మాత్రం పువ్వులే చక్కగా కొత్త కొత్త పువ్వులతోటి అలంకారం చేస్తారు చివరికి అమ్మని సాగనంపుతారు ఈ బతుకమ్మని సాగ నంపేటప్పుడు మట్టితోటో పసుపుతోటో బొడ్డెమ్మని చేసి ఆమెను కూడా పంపిస్తారు ఇది కాస్త అటు ఇటుగా మనకు ఎట్లా కనపడుతుంది అంటే గొబ్బిళ్ళ వ్యవహారంలాగా కనిపిస్తుంది గొబ్బిళ్ళు చేస్తారు మామూలుగా నెల రోజులు ధనుర్మాసంలో గొబ్బిళ్ళు పెడతారు ఒకరోజు సందె గొబ్బిళ్ళని ఈ గొబ్బిని గొబ్బి దేవిని పెడతారనమాట సంద గొబ్బిళ్ళు గొబ్బెమ్మని పెట్టడము తర్వాత ఈ ఒక పీట మీద పెట్టి చుట్టూ తాడ పిల్లలు తాడుతూ పాడుతూ చప్పట్లు కొడుతూ గౌరీ ఆరాధన అదొక చిత్రమైన ఆరాధన అనమాట గోపి అనగానే మనకేమిటంటే మన గోదాదేవిని ఆరాధించినట్టుగా ఒక కన్య భగవంతుడిని ప్రేమించి వివాహం చేసుకునే కథ చెప్పుకుంటాం అప్పుడు మనం అవును ఆమెని ఆరాధనలో భాగంగానే అది చేస్తారు భగవంతుడు భక్తుడు అని ఓ తల్లి గొబ్బెమ్మ ఓ పిల్ల గొబ్బెమ్మ పెద్ద గొబ్బెమ్మ రంగనాథుడు చిన్న గొబ్బెమ్మేమో గోదా నాయకి రంగనాయకి గోదాదేవి అని ఇలా అది ఎట్లా చేస్తామో ఇంచుమించుగా ఇది కూడా అట్లాంటిదే అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దీన్ని రాష్ట్ర పండుగగా చేశారు ఖండాంతరాలకి కూడా వ్యాప్తి చెందింది అప్పుడు కేవలము ప్రా ఈ ప్రాంతంలో మాత్రమే ఊళ్ళల్లో మాత్రమే టౌన్లలో ఏదో కొద్ది మంది వాళ్ళు కలిసి చేసుకునేటట్టుగా ఉండేది ఇప్పుడు ఈ ఖండాంతర ఖ్యాతి రావటంతో అమెరికాలో కూడా బతుకమలే అమెరికాలో బతుకముంది రష్యాలో మా ఇండియన్స్ ఉంటాయి ఎక్కడ తెలంగాణ ప్రాంత వాసులు ఉంటే అక్కడ బతుకమ్మ ఈ బతుకమ్మ ఈ ఆరాధన ఏముంది పుష్పార పువ్వులు పేర్చటము పాటలు పాడటము అమ్మని సంతోష పెట్టడమే కదా బాజా భజంత్రిలతోటి ఈ వాజా భజంత్రిలతో చేసేది అందరూ మాలాటి వాళ్ళు కూడా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే స్నేహితులు చుట్టుపక్కల వీళ్ళందరూ ఆడుతుంటే మనం కూడా ఏముంది ఒక ప్రసాదం చేసి పట్టుకెళ్ళటం మనం కూడా ఆరాధనలో పాల్పంచుకోవటం ఇది ఏంటంటే పూర్వము దాదాపుగా ఒక వెయ్యి సంవత్సరాల నుంచి ఉన్నది అప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం అంతా వేరే జనాల కాళ్ల కింద పడి నలిగిపోతూ ఉండేది పనులు విపరీతంగా దాసిత్వం ఏమనాలి దాన్ని మన దాస్యంలోనే ఉండేవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్ళు వీళ్ళకు ఒక తెరిపిగా ఉండేది ఇది ముందట ఇది వెయ్యి సంవత్సరాల నుంచి జరగడానికి ఒక చారిత్రక ఆధారం ఒకటి చెప్తారు ఈ ప్రాంతంలో చోళులు వీళ్ళు రాజ్యం చేస్తుండేవాళ్ళు వెయ్యి సంవత్సరాల క్రితం అయితే ఈ చాళుక్యులు చోళుల యుద్ధాల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో వేములవాడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్ద శివాలయం ఒకటి ఉండేది ఇప్పుడు రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు కదా వేములవాడ అట్లాగే ఉంటే ఈ తన తన ఒక సారస్వతుడు అనే రాజు దీన్ని గెలిచి రాజరాజ చోళుడు వీళ్ళ గురించి చెప్తారు ఈ శివాలయ శివలింగాన్ని పెకలించుకు తీసుకుపోయి తంజావూరు తీసుకెళ్లారు వాళ్ళ రాజ్యం అక్కడ వీళ్ళ మీద యుద్ధం చేసి తీసుకెళ్ళిపోయారు శివలింగాన్ని ఇది చాలా పుస్తకాల్లో కనపడుతుంది ఇది ఎంత మటుకు ప్రామాణికమో నాకు తెలియదు కానీ ఈ విషయం మాత్రం ఒక ఐదారు చోట్ల నేను చదివాను ఈ శివాలయాన్ని ఈ శివలింగాన్ని అతిపెద్ద శివలింగాన్ని తరలించుకుపోయి తంజావూర్లో ప్రతిష్ట చేశారు బృహదీశ్వరాలయం చెప్పుకుంటాం కదమ్మా అయితే పార్వతీదేవి ఉండిపోయిందట ఆ దేవాలయంలో ఉన్న అమ్మ ఇక్కడే ఉండిపోయింది శివుడు లేని పార్వతిని బృహత్తమ్మ దుఃఖాన్ని తగ్గించటం కోసం ఇలా పువ్వులు అలంకారం చేసి ఆమెని సంతోషపెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళు బతు బృహత్తమ్మ నుంచే బతుకమ్మ వచ్చిందని ఒక వాక్యాలు వినపడతాయి ఓ బృహదమ్మ ఆవిడ పేరు బృహదీశ్వరుడు వెళ్ళిపోయాడు పెద్ద శివలింగం అమ్మవారు ఇక్కడే ఉండిపోయిందని అమ్మవారిని తీసుకెళ్ళలేదు వాళ్ళు అందుకని ఆమె దుఃఖాన్ని తీర్చడానికి ఇలా తొమ్మిది రోజుల పాటు పువ్వులతోటి అలంకారం చేసి అవి ఎట్లా రెండు మేరుగులుగా చేసేవాళ్ళు అట ఇట్లా మట్టితోటి పైకి చేసి శివుడు పార్వతి అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబించేలాగా ఆ రెండింటినీ కలుపుతూపుల్చుట్టి ఆమె కోసమని ఈ అర్చన చేసేవాళ్ళని ఒక మాట ఉన్నది అయితే క్రమంగా ఏమైంది మనం ఇది వచ్చే దొరలు ఇక్కడంతా వచ్చే రజాకారుల మూమెంట్లు వాటి ముందంతా కూడా ఈ ప్రాంతాల్లో ఏంటంటే విపరీతమైన దాస్యాలు ఉండేవి ఒకళ్ళు ఒక పది రూపాయలు అప్పు చేస్తే వాళ్ళ జీవితం అంతా వాడు అక్కడ వాళ్ళ దగ్గర గడిలో పనిచేయాల్సిందే వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోయేవాళ్ళు అన్ని రకాలుగాను వాళ్ళని వాడేసేవాళ్ళు తరతరాలుగా వాడే తరతరాలుగా వాడేవాళ్ళు పాపం అయితే ఈ జరుగుతున్న క్రమంలో వీళ్ళకి కొంచెం ఒక సంతోషకరమైన వ్యవహారం కోసం ఎక్కువ ఖర్చు లేని ఈ పండుగ విధానం మొదలుపెట్టారని చెప్తారు ఆ పువ్వులు అవి చూసి అమ్మవారిని కీర్తిస్తూ ఒక పండగ చేసుకోవడానికి విడుపుగా ఉండేదని అదే చెప్తారు ఇప్పుడు జొన్న కంకులు ఫుల్గా కంకులు పోసుకొని ఉంటాయి ఈ పైగా ఈ వర్షాకాలం కదా ఇది వర్షం ఇలా శరత్కాలం వచ్చేసరికి అదేగా ఇప్పుడు మనం శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు ఇక ఊరంతా ఆకుపచ్చగానే ఉంటుంది ఈ గునుగు పువ్వులు గేదంగి పువ్వులు తర్వాత ఏమో ఈ తంగేడు విపరీతంగా పుష్పించి ఉంటాయి ఆ పుష్పించిన వాటిని చూస్తే గౌరీదేవిని కనపడుతున్న పసుపు పచ్చదనంలో పచ్చటి పువ్వులు ఆ పసుపు పువ్వులని పేర్చి ఈ రకంగా గౌరీ ఆరాధన చేయటం అనేది మొదలుపెట్టి ఉండవచ్చు ఎంత కాదన్న ఇది బతుకమ్మ పండగ వెయ్యి ఏళ్ల నుంచి చేస్తున్నారట తర్వాత ఇక్కడ ఏమయ్యేదట ఈ పిల్లల్ని ఎక్కువ మంది ఆడపిల్లలు పుట్టినా కూడా ఆడపిల్లలు వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో దొరికిపోవటమే కదా దాంతో సూసైడ్ చేసుకునే వాళ్ళు పిల్లల్ని చంపేసేవాళ్ళు దుఃఖం ఈ పోగొట్టుకునే దుఃఖం చిన్నది కాదు చూడు అవును కదండి అందుకని చావద్దు బతికుండమని బతుకమ్మ బతుకమ్మ అని బతుకమ్మని ఇట్లా పూజ చేసుకునేవాళ్ళు ఈ బతుకమ్మ పండగ కోసం వేరే ఊళ్ళకు వెళ్ళిపోయిన ఆడపిల్లల్ని కన్నవారింటికి తెచ్చుకునేవాళ్ళు ఇందులో పెద్ద హడావిడే ఉంది చక్కగా అందరూ కలిసి పద్యం పాడుకోవటమే కదా స్త్రీల కష్ట సుఖాలు పువ్వులు వాటి సౌందర్యము అమ్మవారు ఆమె యొక్క దయ పాటల్లో అవే ఉంటాయి తల ఒక్క పువ్వు వేసి తీరొక్క పువ్వు వేసి అంటారు అంటే రకానికి ఒక పువ్వు చొప్పున ఒక వరసలు వరసలుగా పేర్చుకోవటం పేర్చి తేలికగానే పూజ చేసుకునేవాళ్ళు ఇప్పుడు క్రమంగా ఏమైందంటే తెలంగాణ సంపన్న రాష్ట్రంగా మారింది అందరికీ పండగ చేసుకునే అవకాశం లభించింది మనం సామూహికంగా పండగ చేసుకుంటున్నాము వీడు ఎక్కడ కుదిరితే అట్లా చేస్తాం చక్కగా అందరూ ఆడపిల్లలు అలంకారాలు చేసుకుని పుట్టిళ్ళకొచ్చి కోడళ్ళు ఉంటారు కోడళ్ళు వాళ్ళ పుట్టింటికి వెళ్తే కూతుళ్ళు మన పుట్టింటి మన ఇళ్ళకు వస్తారు కదా అందరూ కలిసి ఒకే చోట ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా కనపడుతుంది చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా చేస్తే మీరు కూడా ఒక అడుగేసి ఒక దండం పెట్టుకోండి అంతే కదా మనం చే మనం ఈ విధానం అంతా చేయలేకపోవచ్చు మనకి రాదు మన ప్రాంతాలకి రాదు కొన్ని ప్రాంతం వాళ్ళకి రాదు కొంతమంది చేస్తారు ఆ పండగ ఆ పండగ చేసేటప్పుడు మన స్నేహితులు చేసుకుంటున్నప్పుడు మనం కూడా ఒక గౌరీదేవి పూజే తప్పిస్తే ఇంకా అందులో ఇంకా వేరేదేది లేదు ఒక నమస్కారం చేసుకుందాం బతుకమ్మకి జై రైట్ నమస్తే రంగారు నమస్తే జై